రెస్టారెంట్ స్టైల్ దాల్ పాలక్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కారం, కొంచెం ధనియాల పౌడర్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కాసేపు మూత పెట్టి వేగనించుకుందాం. దీంట్లోకి మనకు కావాల్సినవి ఇదిగోండి, పాలకూర 3 గంటలు నేను కట్ చేసి పెట్టుకున్నాను కడిగేసి. ఇది పప్పు అండి, నా ఆల్రెడీ ఉడకబెట్టేసి ఉంచాను. ఇందులో వేసుకోవడానికి కొంచెం చింతపండు రసం. ఇది ఫ్రై అయిందో లేదో చూద్దాం. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసేస్తున్నాను. పాలకూర కూడా వేసి బాగా దగ్గరికి అయిపోవాలండి, అప్పటి వరకు ఇది కుక్ చేసుకోవాలి. ఇది క్యాప్ వేసేస్తున్నాను. ఇది ఓపెన్ చేస్తున్నానండి. బాగా కుక్ అయిపోయింది. ఇది బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది కొంచెం అండి, నేను వాటర్ ఎక్కువ వేసాను అందుకే ఇలా ఉంది. ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇది బాగా కుక్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పప్పు వేసేసుకుందాం. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని వేసుకుందాం. నెక్స్ట్ ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ బాయిల్ వచ్చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చెప్తాను. లాస్ట్లో దీనిలో తాలింపు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఎండుమిరపకాయ అండ్ జీలకర్ర అంతే అండి. ఈ స్టేజ్లోనే ఇందులోనే సాల్ట్ కారం సరిపోకపోతే వేసుకోండి. ఇంకా ఇది ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవడమే అంతే. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే దాబా స్టైల్ దాల్ పాలక్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఎంత టేస్టీగా ఉండే దాల్ పాలక్ రెడీ అయిపోయింది మన రెస్టారెంట్ స్టైల్లో. ఓకే, తప్పకుండా ట్రై చేయండి.